విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఈరోజు మన ఛానల్లోని కథ అంకితం ఈ కథ ఆదివారం ఆంధ్రభూమి పత్రిక రెండు వేల ఆరవ సంవత్సరం ఎనిమిదవ తేదీన జనవరి నెలలో ప్రచురితమైన కథ స్నేహితులంతా ఓదారుస్తున్నారు తను మాత్రం ఏడుస్తున్నాడు తెచ్చుకున్న చింత చింతతొక్కువ అన్నం ముద్ద నోట్లోకి పోవటం లేదు రాజు గసపోస్తున్నట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చాడక్కడికి ఒరే మురళి కవిత టీచర్ వస్తోంది రైటు ఇష్ ఏడవద్దు అన్నాడు గుసగుసగా ఆ సమయంలో కవితా టీచర్ అక్కడ ఉంటే అమ్మా నాన్న కళ్ళల్లో ఆ వెలుగును సంతోషాన్ని చూసేందుకు కూడా లేదు ఇక్కడ ఇంతమంది మధ్యలో ఏదీ చెప్పలేని వేదన ఒంటరితనం నాలో నేను సతమతమవుతున్నాను ఏందిరా మురళి అట్లున్నావు ఆముదం తాగినట్టుగా ఫేస్ పెట్టావు అదే నేనైతేనా యమ్మ ఎంజాయ్ చేసేవాణ్ణి అన్నాడు రమణ ఇంతలో రఘు గట్టిగా కుదిపాడు మురళిని పేరే మైక్లో వినపడుతోంది మురళి మురళి అనంతపురం లాల్ బహదూర్ స్టేడియం కిక్కిరిసి ఉంది తల్లిదండ్రులు పిల్లలు అధికారులు పోలీస్ బందోబస్తు సీఎం ప్రోగ్రాం అంటే మాటల మజాక తడబడుతూ కలలో నడిచినట్టుగా స్టేజీ దగ్గరకు వెళ్ళాను సీఎం చేతుల మీదుగా ప్రతిభావార్డు అందుకున్నాను తానిప్పుడు సీబీఐటి విద్యార్థి ఏవేవో జ్ఞాపకాలు చెప్పుకోలేని ఉద్వేగం చేత్తో మెడలోని గోల్డ్ మెడల్ తడుముకున్నాడు సర్టిఫికేట్ మందంగా పెద్దగా ఉంది కళ్ళు మసగ్గా ఉన్నాయి సంతోషమో దుఃఖమో అర్థం కాని స్థితిలో ఉన్నాను సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వమే ఇరవై వేల రూపాయలు ఇస్తుంది ఇంకా తన చదువుకు ఆటంకం ఉండదు ఎలాగో రూమ్కొచ్చి పడ్డాను స్నేహితుల అల్లరి చెవికెక్కటం లేదు మనసు వద్దన్న కవితా టీచర్ జ్ఞాపకాల వైపు పరిగెడుతోంది తల్లిదండ్రుల ఆర్థ కలి బ్రతుకు కల్లెదుట సాక్షాత్కరిస్తోంది పది ఎకరాల పొలం రెండెకరాల చేను ఉన్న పొట్ట చేత పట్టుకొని ఊర్ల వెంట తిరిగే వ్యవసాయ కూలీలు చేయగలిగినన్నాళ్ళు మొదట కష్టం చేశాడు తండ్రి కుల్లాయప్ప అరవై ఏండ్ల వయసులో వాచ్మెన్ డ్యూటీకి కుదురుకున్నాడు తల్లి అక్కడో ఉద్యోగం చేస్తోంది ఇప్పుడు ఇప్పుడు టౌన్లోనే ఉంటున్నారు వాళ్ళు రాలేదు ఇక్కడికి అంత శక్తి కూడా లేదు ఎప్పుడో అప్పు తెచ్చి చేర్చాడు ఈ కాలేజీలో ఈ కాలేజీలో సీట్ అంటే మాటలా అన్నారు అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్ వారా నువ్వు వెకిలి నవ్వులు జేబులో పైసా డబ్బు లేదు హి హి పైసలు పెట్టుకోవాలని తెలియదా అబ్బా అబ్బా ఏం డ్రెస్ ఒరేయ్ పోరా రేపు జేబులో డబ్బులు పెట్టుకొని రావాలి తెలిసిందా సీనియర్ల వెకిలి నవ్వులు ర్యాగింగ్ ఆట తన వైపు తాను పరామర్శగా చూసుకున్నాడు నెల రోజులు ఇలాంటి మాటలు వింటూ భయపడ్డాను తను పద్ద బాధల ముందర ఇది ఏపాటిది కోపం అసహనం స్థానంలో చిరునవ్వు చోటు చేసుకుంది తనలాగా చదువుకొని వచ్చి ఉంటే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడగలిగేవారా ప్రొద్దున్నే వండుకున్న అన్నం తిన్నాం నిద్ర పట్టలేదు సాపపై అటు ఇటు పొర్లుతూనే ఉన్నాను రఘు ఏం ఇంకా నిద్రపోలేదా అడిగాడు వెంటనే నిద్రలోకి జారుకున్నాడు కానీ నేను దాటితోట జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతిలో ఉన్నాను రెండు రోజుల్లో పరీక్ష ఫీజు కట్టాలి లేకుంటే తనింక చదువుకు దూరం అక్క నాగమని చదువు ఐదులో ఆగిపోయింది అప్పుడు అమ్మతో పాటు కూలికి పోతోంది కూలి దొరకటం కష్టంగా ఉంది పొలాలు ఎండిపోతున్నాయి అక్కడక్కడ నీటి వసతి ఉన్న చోట్ల తోటలు పెట్టుకున్నారు పెద్ద రైతులు వరుస కరువులు మైళ్ళ దూరం వెళ్ళి మంచినీళ్లు తెచ్చుకోవాలి తమ్ముడు రమేష్ ఆరవ తరగతి చదువుతున్నాడు వాడు పదవ తరగతిలోకి వచ్చేంతవరకు ఏం డోకాలేదు తన చదువు కొనసాగితే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది ఇటువంటి కష్టాలు ఇంకా తమకు ఉండవు నాలుగు బోర్లు వేయించాడు తండ్రి అప్పులు అప్పులు బొమ్మలాటపల్లి వదిలి దారితోవ పట్టాడు అక్కడ కూలీ పనులు కూడా దొరకలేదు పది ఏండ్లుగా వర్షాలు లేవు మళ్ళీ ఇటు పొర్లాను కదులుతూనే ఉన్నాను నిద్ర రాలేదు మళ్ళీ ఆలోచనలు ఆ రోజు సాయంత్రం ఫైన్తో చివరి రోజు పరీక్ష ఫీజు తల్లి తండ్రి స్పష్టంగా చెప్పేశారు మా వల్ల కాదురా ఎవరు అప్పు కూడా ఇవ్వలేదురా అన్నాడు తండ్రి చేతులు నలుపుకుంటూ దీనంగా ఉంది ఆయన ముఖం అప్పుడు స్నేహితులంతా ఓదారుస్తున్నారు తాను ఏడుస్తున్నాడు తెచ్చుకున్న చింత తొక్కు అన్నం ముద్ద నోట్లోకి పోవటం లేదు రాజు గసపోస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడికి ఒరై మురళి టీచర్ వస్తోంది రైటు ఇష్ ఏడవద్దు అన్నాడు గుసగుసగా టీచర్ అక్కడికి వచ్చింది మారెప్ప చెప్పాడు మురళి ఏడుస్తున్నాడంట ఎందుకు ఎవరన్నా ఏమైనా అన్నారా అని అడిగింది అసలు కవిత టీచర్కు ఇంకేం పని లేదా అందరినీ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది అసలు వీణ్ణి తన్నాల ముందు అనుకున్నాను కానీ వాడికి జరిగిన సంఘటన గుర్తొచ్చింది తొమ్మిదవ తరగతి చదివేటప్పుడు ఒకసారి వాడు ఇట్లాగే క్లాస్లో ఏడుస్తుంటే లెక్కల నోటు పుస్తకం తెచ్చుకోలేదని కవితా టీచరే తెచ్చిచ్చిందని చెప్పాడు వాడు వారం రోజులు వాడింట్లో ఏడిస్తే ఆ నోటు పుస్తకం కోసం వాళ్ళమ్మ పది రూపాయలు ఇచ్చిందంట వాళ్ళ నాన్న వాణ్ణి తన్ని అది లాక్కుపోయాడంట చిత్తమ్మ విషయంలో ఏం జరిగింది టీచర్ ఆయమ్మ అన్నం తెచ్చుకోవటం లేదని తెలిసి రోజు టీచర్ తన దగ్గరే కూర్చోబెట్టుకొని తినిపెట్టేదట తొమ్మిదవ తరగతిలోనే చిత్తమ్మ పెళ్లి చేశారు చదువు మానుకున్నది కవితా టీచర్ చేత్తో పెట్టిన అన్నం గురించి తన జీవితంలో ఎప్పుడూ స్నేహితులతో చెప్పేది మళ్ళీ లేచి కూర్చున్నాను నీళ్లు తాగాను బయటికి వచ్చి కూర్చున్నాను నగరంలో రణగుణ ధ్వనులు సద్దుమణిగాయి రోడ్డుకు దగ్గరగా ఉన్న తమ రూమ్ ఎప్పుడు శబ్దల కీతం కాదు ఒక్కటే వాహనాల రొద తాను అన్నం నోట్లో పెట్టుకునే వరకు అక్కడే కూర్చుంది తననెంతో ఓదార్చింది కవిత టీచర్ ఫీజు కట్టేసింది మురళి బాగా చదవాలి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అని పదే పదే చెప్పింది టీచర్ మీరు నాకు అప్పుగా ఇచ్చారు నేను సెలవుల్లో పనికిపోయి మీకు డబ్బులు తిరిగిస్తాను అని చెప్పాను సరే అలాగే అని నవ్వుకుంటూ చెప్పింది టీచర్ సంక్రాంతి సెలవుల్లో కూలీకి వెళ్ళాను పది రోజుల కూలీ దొరికింది టీచర్కు డబ్బులివ్వాలని ప్రయత్నించాను ఆమె తీసుకోలేదు స్టాఫ్ రూమ్ బయటే నిలబడ్డాను చాలాసేపు మళ్ళీ టీచర్ లోపలికి పిలిచింది వెళ్ళాను ఎందుకయ్యా ఇలా వెంటబడ్డావు నేను తీసుకోను నువ్వే ఉంచుకో బట్టలు కుట్టించుకో అని చెప్పింది ఆమె మీరే టీచర్ మాకెప్పుడు చెప్తుంటారు కదా ఇతరుల సొమ్ము తీసుకోరాదు నిజాయితీ అంత విలువైనది మరొకటి లేదని మీరే ఇట్లా చేస్తే ఎట్లా టీచర్ అంటూ ఆమె టేబుల్పై డబ్బులుంచేసి బయటికి పరిగెత్తాను రంగనాథం సార్ భలే గట్టోడే వీడు అనటం వినిపించింది లోపలికి వెళ్లి మంచినీళ్లు తాగాను ఎందుకో ఈరోజు టీచర్ మరీ మరీ గుర్తొస్తున్నారు మళ్ళీ పడుకోవటానికి ప్రయత్నించాను మా ఊళ్ళో నాకు ఇష్టం లేనిది ఒకటి ఉంది అది బోయోళ్ళు కాపోళ్ళు మాదిగోళ్ళు అని కులాల పేర్లతో పిలుచుకుంటారు నాయకులు ఫ్యాక్షన్లు నడుపుతూ ఉంటారు కమ్మోళ్ళు కంసోళ్ళు వీళ్ళిద్దరి కింద ఎంతో మంది చంపబడ్డారు నాయకులు మాత్రం మీరిన నెత్తికి మీసాలకు రంగులేసి కద్దరు బట్టలు నలగకుండా సవాళ్లు కొడుతూ తిరుగుతారు ప్రతి సవాళ్ళు విసురుకుంటూ ఉంటారు వీళ్ళు ఎన్నడూ కష్టపడి పనిచేసే అవసరం లేదు పదవ తరగతి ప్రీఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి ఇంగ్లీష్ పేపర్ టూ వ్రాస్తున్నాము బయట వరండాలో కూర్చున్న మమ్మల్ని టీచర్ లోపలి గదుల్లోకి తరిమారు మేం బయటికి చూశాము స్కూల్కి కొద్ది దూరంలో రెండు వర్గాల వాళ్ళు రాళ్ళు విసురుకుంటున్నారు మిద్దెలెక్కి కేకలు వేస్తూ బండ బూతులు మాట్లాడుకుంటున్నారు రేపు జీపుల నిండా కొడవళ్ళు గొడ్డలు లాంటి ఆయుధాలతో మనుషులు దిగారు క్షణాల్లో నిర్మానుష్యం అయిపోయింది పరీక్ష వ్రాయటం మాని అందరం కిటికీలకు వేలాడి చూస్తుంటిమి టీచర్లు భయం గుప్పిట్లో పెట్టుకుంటూ నిశ్శబ్దంగా పనులు చేసుకుంటున్నారు కూర్చొని వ్రాయండ్రా అంటే వినేవాళ్ళు లేరు మారెప్పగాడు నిక్కర్లోనే ఉచ్చపోసుకున్నాడు ఎంత అడిగినా మూర్తిసారు వాణ్ణి బయటకు పంపలేదు స్కూల్ వదిలే టైం అయిపోయింది హెడ్ మాస్టర్ పరిస్థితి అంచనా వేసేందుకు వాచ్మెన్ గంగులప్పను బయటికి పంపించాడు పర్వాలేదనుకున్నాక స్కూల్ వదిలారు పోలీసులు రోడ్ల మీద అక్కడక్కడ తిరుగుతున్నారు అంతా క్షణాల్లో జరిగింది ఊరంతా నిశ్శబ్దం భయం భయం ఎవరూ బయట తిరగటం లేదు ఎలాగూ ఇల్లు చేరాను అమ్మా నాన్నలు మాట్లాడుకుంటున్నారు నరసింహప్ప రెండు నెలల నుంచి లక్ష్మారెడ్డికి దూరంగా ఉన్నాడట అతనికి నమ్మిన బంటు రెయింబ అతని తావునే తిరుపతిరెడ్డి వర్గం వాళ్ళు అతన్ని చంపేశారు వాళ్ళ మనుషుల్ని ఇతను ఇద్దరిని తిప్పలాడించి చంపిండే లో గొంతుతో నాన్న చెప్తున్నాడు ఆయప్ప రెండు తూర్లు నన్ను పిల్లం పించే నేను పోలే రోడ్డెక్కుతాంటే అంటే సరుణ జీపాపే ఏంలే చెప్పితే రాలే బలిసిందా నేను చెప్పితే నాకు బాగోలేదప్ప నాకు కడుపులో గడ్డ పడిందప్ప ఆపరేషన్ చేసుకునేకి అనంతపురం పోవాలే అంటిని నా వైపు గుర్రుగా చూసే పోబట్టి సరిపోయింది లేకపోతే నా పని కూడా అయిపోయేటిది అని అన్నాడు ప్రతిభావార్డుని తీసి చేతిలో పట్టుకొని గుండెలకి హత్తుకున్నాడు మళ్ళీ మళ్ళీ టీచర్ జ్ఞాపకాలే తన బట్టలు తడిమి చూసుకున్నాడు ఆ గాయం మానే రోజు ఒకటి ఉందా పుట్టినరోజని సంవత్సరం నుంచి పోరు పెడుతుంటే అప్ప ఫ్యాంటూ షర్టు తెచ్చిచ్చి అమ్మ ఆ రోజు పాయసం చేసి క్యారియర్లో పోసి పెట్టింది తల నీటుగా దూకున్నాను కాళ్లకు చెప్పులేవు ధూ ధూ అంటే ఎంత బాగుండేది అనుకున్నాను సంతోషంతో వేసుకున్న బట్టలు పదే పదే చూసుకుంటున్నాను హుషారుగా ఈలవేయాలనిపించింది ఎవరూ లేనిది చూసి దారిలో ఈలపాట పాడాను అందరూ వింతగా చూసినట్టు అనిపించే ఏందురో జోరుగుండావు అని మూర్తీసారు పుట్టినరోజు సార్ సిగ్గుతో తలదించుకొని చెప్పి ఇంటర్వెల్లో బయటకు పోతి కులం తక్కువ నా యాళ్లకు టెక్కులెక్కువ రవిగాడు శంకర్తో అన్నాడు ఏందిరా నువ్వనేది అని నేనన్నాను ఏం పెద్ద రోషం పొడుచుకొచ్చిందేం మీ మొగానికి పోటం ఏంటికిరా మర్యాదగా ఇంటికి పోయి నిక్కరేసుకొని రాపో లేకుంటే ఏం చేస్తామో జాగ్రత్త వార్నింగ్ అయిపోయింది తిరిగి వాళ్ళనేమి అనలేకపోయాను దుఃఖం వస్తోంది ఏడుస్తూ కూర్చున్నాను మారెప్ప ఫిర్యాదు చేశాడు నాలుగో పీరియడ్ కవితా టీచర్ క్లాస్లో అందరూ నిశ్శబ్దంగా ఉన్నాం నాకు వెక్కిలు ఆగటం లేదు ఆ రోజు ఆమె పాఠం మాని కులాలు మతాలు మనిషి సృష్టించినవే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మీరందరూ బాగా చదువుకోవాలి ఇటువంటి ఆలోచనలు చెయ్యరాదు చాలా తప్పు ఇంకోసారి ఇలాంటివి చేశారని తెలిసిందా టీసీఎం అని హెచ్ఎంకు చెప్తాను అని బెదిరించిందామె రవి నా నాకేసి చూడటం గమనించాను ఎవరం ఏమీ మాట్లాడుకోలేదు మధ్యాహ్నం భోజన సమయం కావటంతో అందరూ వెళ్ళిపోయారు క్యారియర్ విప్పాను తినాలనిపించలేదు మారెప్పకిచ్చాను మా పరీక్షలు అయిపోయాయి కవిత టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యానని తెలిసింది పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చాను పాలిటెక్నిక్ చదువు పూర్తయింది ఈ సెట్లో ర్యాంకు వచ్చింది కానీ మా టీచర్ జ్ఞాపకాలు ఆమె మనసు నా వెంటే ఉన్నాయి సెలవుల్లో మారెప్పతో కలిశాను వాడు చదువు ఆగిపోయింది వాడిప్పుడు కూలీకి వెళ్తున్నాడు ఒరేయ్ నీకు గుర్తుందా మనం ప్రీ ఫైనల్ పరీక్షలు రాసేటప్పుడు ఊర్లో ఒక ఆయన చంపేశారు నరసింహప్ప అని మారెప్ప ఆ గుర్తొచ్చిందిరా కానీ మనల్ని చూడనీయలేదు కదా అని అన్నాను అది కాదురా ఆ అప్ప కవిత టీచర్ భర్త ఆ ఆయమ్మ ఇంకా లేదురా ఆ అప్ప అలా అయిపోయాక ఒక సంవత్సరానికే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంట టీచర్లు చెప్పుకుంటుంటే విన్నాను అన్నాడు మారెప్ప నిజంగానా నువ్వు చెప్పేది నిజమేనా నేను ఈ నిజం మనసు మూగగా రోదించింది మౌనంగా ఎలాగో ఇల్లు చేరాను తెల్లవారింది లేచి తయారయ్యాను నిద్రలేని ఆ రాత్రి కళ్ళు మండుల పెడుతున్నాయి సిబిఐటి కాలేజీ బస్టాప్ దిగాను మిత్రులంతా చుట్టుముట్టారు నా చుట్టూ కరతాల ధ్వనులు చేస్తూ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషించారు ఆ అవార్డు నాకు అందించిన కవిత టీచర్ని కన్నింటితో అంకితం ఇచ్చాను ఇలా ఆదివారం ఆంధ్రభూమి పత్రికలో ప్రచురితమైన అంకితం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను రాసిన వారు ఆర్ శశికళ ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్